హాయ్ బుజ్జి. హాయ్ బుజ్జి. ఒరిజినల్ పేరేంటి? ప్రగతి. ప్రగతి ఫ్రమ్ బెంగళూరు. ఫస్ట్ సీరియల్ అవకాశం ఎలా వచ్చింది తెలుగులో? కన్నడ సీరియల్ చేశాను మనే మంత్రాలయాన్ని, దాన్ని చూసి పిలిపించుకున్నారు. ఫస్ట్ సీరియల్ కి లాంగ్వేజ్ తేడా ఉంటది కదా. ఫస్ట్ బూతులు నేర్చుకున్నా. ఇక్కడ తెలుగు ఆర్టిస్ట్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? సిద్ధుతో చేశాను కలిసి. చెప్పన్నాడు ఎలాగా? ఒక ప్రోమో చూశాను నేను, వాడు నేను లిఫ్ట్ చేసి పైకి ఎత్తాలి. వాడు అప్పుడు అదే చెప్పాడు, ఈ పిల్ల సన్నపడం అంటే సన్నపడరా. బట్ నువ్వు ఎందుకు చబ్బీగా బబ్లీగా హెల్దీగా? పిజ్జా బర్గర్ ఏం తినకూడదు అవన్నీ తింటాను. ఎందుకు తిన్నావు? తినకూడదని ఇష్టం కదా, ఉన్నది ఒక జిందగీ ఎప్పుడు పోతాడో ఎవరికి తెలుసు. సిద్ధార్థ్ గారు ఎక్కడ చెప్పేది ఉన్నది ఒకటే, ఏం తినాలనుకుంటే తినండి. ఐ లవ్ యూ ప్రగతి అని ఎవరైనా చెప్పారా నీకు? చాలా మంది చెప్తున్నా. సో ఎవరైనా జనరల్ గా ఇప్పుడు ఆడిషన్ కి వెళ్తే కూడా మమ్మీయో డాడీయో వస్తారు, కానీ పాపం మీ మమ్మీ ఆడిషన్స్ కి వెళ్తే నువ్వు కూడా వెళ్ళావు, మీ మమ్మీ కాకుండా నువ్వు సెలెక్ట్ అయిపోయి ఉంటావు కదా. ఏంటది మమ్మీ షాక్, నేను వచ్చాను ఇది ఎలా సెలెక్ట్ అయిపోయింది, నా క్యారెక్టర్ లేదు మీరు సూట్ అవరు ఆమె సెలెక్ట్ అయింది. సో యువర్ ఫేవరెట్ యాక్టర్? మారిపోయిందండి ప్రభాస్. నా లవ్ ఆయన లుక్ అసలు ఏమున్నాడు ఆయన, అసలు క్రష్ ఎవరు? క్రష్ దర్శన్. దర్శన్ గారు లవ్ ప్రభాస్. దర్శన్ గారు అంటే చాలా ఇష్టం. బట్ రీసెంట్ ఒక కాంట్రవర్సీలో ఆయన ఉన్నారు, దాని గురించి ఏమైనా? లేదు యాక్చువల్లీ ఏమంటే, బట్ మొత్తం మీ ఫ్యామిలీ బర్త్డే అంతా కూడా నీదేనంట, నువ్వే చూసుకుంటావు అంట. నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను తప్ప ఇంకెవరు చేస్తారు? అబ్బాయినా అమ్మాయినా? అమ్మాయినా నేనే, నేనే చేయాలి. ఇంకా 22 కి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీ మమ్మీ ఏమైనా పెళ్లి అంటే ఏంటి మరి పరిస్థితి? 22 ఇయర్స్ వచ్చింది పెళ్లి చేయమా, కరోనా వచ్చింది, ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు నాకు, ఇంకా పెళ్లి కూడా కాలేదు, పెళ్లి చేయమంటే మా మమ్మీ. నా గోల నేను ఎవరికి చెప్పుకోను, నా బాధలు. హాయ్ హలో, దిస్ ఇస్ క్రేష్ అండ్ వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ క్రేష్. అండ్ ఈరోజు మనతో ఉన్న గెస్ట్ చాలా బుజ్జిగా అడిగి నవ్వేసింది. బుజ్జి బుజ్జి అంటే సో ఆవిడ గురించి డేటా అంతా తీద్దాం అనుకుంటే నాకు గూగుల్ ఎక్కడ దొరకలేదు, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి. సో మొత్తం అన్నీ ఆవిడని అడిగేద్దాం. సో ఇంక లేట్ చేయకుండా హాయ్ బుజ్జి. హాయ్ బుజ్జి. ఒరిజినల్ పేరేంటి? ప్రగతి. ప్రగతి ఫ్రమ్ బెంగళూరు. అండ్ ఇందాక ఎవరు చెప్పారు కృష్ణ అని? అవును, అమ్మా ముద్దుగా పిలుస్తుంది కృష్ణ. లేదు మా తాత పేరు కూడా కృష్ణమూర్తి, సో ఇంట్లో కృష్ణ. నా పేరు కూడా కృష్ణ. కృష్ణ విత్ కృష్ణ, కృష్ణ వర్సెస్ కృష్ణ. ఓకే, సో నీ గురించి అసలు మన ప్రేక్షకులకి ఎవరికి తెలియదు, సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంతే. సో నా పేరు ప్రగతి, చెప్పాను. బేసిక్లీ ఐ మీన్ చైల్డ్ ఆర్టిస్ట్, 3rd స్టాండర్డ్ నుంచి చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు తెలుగులో ఫస్ట్ సీరియల్ అయ్యింది, ఇది 2nd సీరియల్ చేస్తున్నాను ఇంకొకటి. బేసికల్లీ యువర్ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు నుంచి? బెంగళూరు నుంచి. సో చిన్నప్పుడు బెంగళూరులోనే యాక్ట్ చేశారు? అవునవును. కన్నడ అకాడమిక్స్ ఎడ్యుకేషన్ ఓన్లీ 10th వరకు చేశాను. 10th? ఎందుకు? ఆ తర్వాత సీరియల్ వచ్చింది, సో ఆ దాంట్లో బిజీ అయిపోయాను. తర్వాత కరోనా వచ్చింది, మళ్ళీ చేయలేకపోయాను. ఆ తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు ప్రెసెంట్ చదవడానికి ఇంట్రెస్ట్ లేదు. అయితే ఎందుకు ఫస్ట్ సీరియల్ అవకాశం ఎలా వచ్చింది తెలుగులో? తెలుగులో కన్నడ సీరియల్ చేశాను మనే మంత్రాలయాన్ని, దాన్ని చూసి పిలిపించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ ఒక సీరియల్ చేసావు? అవును. అది కాకుండా కన్నడలో ఇంకొక సీరియల్ చేశాను మెయిన్ లీడ్ గా, మనే మంత్రాలయం కలర్ సూపర్ లో వచ్చేది, సో దాన్ని చూసి పిలిపించుకున్నారు. ఓకే, సో ఇక్కడికి డైరెక్ట్. ఫస్ట్ సీరియల్ కి లాంగ్వేజ్ తేడా ఉంటది కదా. అసలు తెలుగు రాదు కదా ఫస్ట్? రాదు. ఇప్పుడేమో తెలుగు అమ్మాయిలు బాగా మాట్లాడుతుంది. అప్పుడు స్టార్టింగ్ లో కూడా డబ్బింగ్ ఇచ్చేవారు కదా, అంటే లైక్ ప్రాంప్టింగ్ ఇచ్చేవారు కదా, వాయిస్ వచ్చేది కాదు బాబా బాబా అనేదాన్ని. తర్వాత ఎక్స్ప్రెషన్ వచ్చు, నాకు కంటెంట్ చెప్పేస్తే ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తా, కాకపోతే డైలాగ్ నాకు కొంచెం భయం, ఎక్కడ ఏం మాట్లాడేస్తాను, ఏం తప్పుగా మాట్లాడేస్తాను, అది ఇంకేం అయిపోతుందో, లాంగ్వేజ్ రాదు కదా, సో అదొక భయం ఉండేది.
తర్వాత పోయింది. ఇప్పుడు కంప్లీట్ గా తెలుగు మాట్లాడతా. అన్ని వచ్చా తెలుగులో? అన్ని వచ్చు, అన్ని వచ్చు. ఫస్ట్ బూతులు నేర్చుకున్నా, తర్వాత లాంగ్వేజ్ నేర్చుకున్నా. ఎందుకు ఫస్ట్ బూతులు నేర్చుకోవాలి? కావాలి కదా. అంటే ఎవరైనా ఏమన్నా అంటే మనకు కూడా తిట్టడానికి కావాలి. తిట్టడానికి బెంగళూరులో మొత్తం, ఐ మీన్ కన్నడలో మొత్తం లైవ్ కదా ప్రాజెక్ట్స్ అని. సో ఇదంతా ప్రాంప్టింగ్. అక్కడ హ్యాపీగా అలవాటు అయిపోయే లైవ్. ఇక్కడికి వస్తే మరి ఇబ్బంది ఏం లేదా? లేదు, ఇక్కడ ఇంకా ఈజీ కదా. ప్రాంప్టింగ్ ఇచ్చేస్తూ ఉంటారు, చేసేయచ్చు. అంటే ఇప్పుడు మనం ఎవరో చెప్పకుండా అలవాటు అయిపోయాక ఎవరైనా సడన్ గా చెప్తున్నప్పుడు నీ డైలాగ్ ను ముందు చెప్పేయటం నాకు కష్టం అయింది కాదు. ఇక్కడ చేసి కన్నడలో లైవ్ చేయాలంటే మళ్ళీ గ్యాప్ అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కన్నడలో ఏమైనా చేస్తున్న ప్రాజెక్ట్స్? లేదు, చేయట్లేదు. ప్రెజెంట్ ఓన్లీ తెలుగులో మట్టి గాజులు. మట్టి గాజులు. ఇప్పుడు ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు జెమినీలో ఇంకొకటి చేస్తున్నా, నీ స్నేహ కోసం అని కొత్తది. స్టార్ట్ అయిపోయింది షూటింగ్? షూట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ తెలుగు ఆర్టిస్ట్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అదే సిద్ధుతో చేశాను కలిసి. చెప్పమన్నాడు ఎలాగా? లేదు, ఆయనతో మాట్లాడలేదు. ఇంకా చెప్పకపోతే మళ్ళీ ఏడుస్తాడు. ఇంకా అందుకే సీరియల్ వచ్చిందని చెప్పలేదు ఇంకాను. సిద్ధు ఫస్ట్ హీరోయిన్? ఫస్ట్ హీరోయిన్? నా ఫస్ట్ హీరో. హీరో అదే ఆవిడ, ఆయనకి ఫస్ట్ కాదులే. ఎలా అనిపించింది సిద్ధుతో వర్క్ ఎక్స్పీరియన్స్? బాగుంది, ఫన్నీ గాయ్, బాగా మాట్లాడతాడు, బాగా ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది అంటే ఏమంటే ఏమైనా గేమ్స్ ఏమైనా బెట్ కడతాం, డైస్ ఆడేవాళ్ళం, అది లూడో వస్తుంది కదా, కేఎఫ్సి ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా. లొకేషన్ లో లొకేషన్ లో చేయకుండా బ్రేక్ ఉంటుంది కదా, లేదా వాన అవుట్డోర్ ఉంటే వాన ఏమైనా వస్తే ఆడేవాళ్ళం, ఆడేవాళ్ళము. అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా అంటాడు, ఇవ్వడు. మళ్ళీ మన సీరియల్ 1000 ఎపిసోడ్స్ అయితే నా మెడలో ఉన్న గోల్డ్ చైన్ ఇచ్చేస్తాడు, అది కూడా ఇవ్వలేదు. ఇవ్వడు, అస్సలు ఇవ్వడు. మొన్న కలిసినప్పుడు కూడా అడిగాను, హే 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 అనేసి వెళ్ళిపోతాడు. అంటే లావుగా ఉన్న సిద్ధుని కలిసావా, సన్నబడిపోయిన సిద్ధుని కలిసావా? లావుగా ఉన్న సిద్ధునే కలిసావా? బాగా సన్నమైపోయాడు తెలుసా? బాగాలేదు, ఇప్పుడు నాకు నచ్చట్లేదు వాడు, బాగా సన్నగా అయిపోయాడు. వాడు సీరియల్ స్టార్టింగ్ లో అలాగే అన్నాడు. సీరియల్ స్టార్ట్ అయినప్పుడు ఒక ప్రోమో చూసాను నేను, వాడు నేను లిఫ్ట్ చేసి పైకి ఎత్తాలి. వాడు అప్పుడు అదే చెప్పాడు, ఈ పిల్ల సన్నబడం అంటే సన్నబడలేదురా. అంటే ఇప్పుడు జనరల్గా ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్స్ అందరూ స్లిమ్గా ఉండాలి, జిమ్కి వెళ్ళిపోవాలి అని, నిద్ర మానేసైనా సరే వర్కౌట్ చేస్తే చాలా స్లిమ్గా మెయింటైన్ చేస్తున్నారు. బట్ నువ్వు ఎందుకు చబ్బీగా, బబ్లీగా, హెల్దీగా? నేను జిమ్కి వెళ్ళమంటే ఒక 3-4 hours వెళ్ళిపోతా. నాకు ఫుడ్ కంట్రోల్ అవ్వదు. ఫుడ్ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. బిర్యానీ ఇష్టం, చాక్లెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్ ఏం తినకూడదు అవన్నీ తింటాను. ఎందుకు తిన్నావు? తినకూడదని ఇష్టం కదా, ఉన్నది ఒక జిందగీ. ఎప్పుడు పోతాడో ఎవరికి తెలుసు. ఎక్కడో సిద్ధార్థ గారు ఎక్కడో చెప్పేది ఉన్నదొకటే, ఏం తినాలనుకో తినండి. అవును, మరి తినాలి, తినకపోతే ఎలా? సో మీ మమ్మీ కూడా ఏమంటారా, అమ్మా నువ్వు కొంచెం ఇంకా సన్నపడు, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, ఆ సర్లే అని తినేస్తూ ఉంటా. పట్టించుకో. ఇప్పుడు డైరెక్టర్లు కానీ ఎవరి లొకేషన్లు ఎవరైనా ఎవరైనా అన్నారని కొంచెం సన్నపడు? సలహాలు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు, ఇలా చేయాలి, అలా చేయాలి అని చేస్తున్నా. ఇంకా చిన్న ఏజ్ కదా. చిన్న ఏజ్ ఎంత? 22. చాలా చిన్న. ఇప్పుడు కాలేజ్ లైఫ్ ఏం మిస్ అవ్వట్లేదా? లేదు. నా ఫ్రెండ్స్ అన్నారు, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటారు కదా, వాళ్ళకి అసైన్మెంట్స్ అవి ఇవి నాతో చెప్తూ ఉంటాను. హాయిగా ఉన్నా. ఇక్కడ బాగుందా? యాక్టింగ్ బాగుందా? యాక్టింగ్ బాగుంది, డబ్బులు కూడా వస్తాయి. ఇప్పుడు చదివిన వాళ్ళకి అంత కూడా రాదు. ఇప్పుడు చాలా కమర్షియల్గా ఉంది సార్. అవును, మరి నిజమే కదా. ఎంత చదివినా మీకు స్టార్టింగ్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? 15,000-25,000. చెప్పారా? ఏం చేసావు మరి? ఏం చేశాను? రిజెక్ట్ చేశాను. ఇంకేం చేస్తాను లేడా? ఇప్పుడే ఎందుకు హ్యాపీగా ఉన్నాను కదా. 22 ఇయర్స్ అంటే జనరల్గా అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే ఏజ్ ఇది. నువ్వు పాపం సీరియల్లో బాయ్ ఫ్రెండ్స్? నేను మా అమ్మతో తిరుగుతా ఎక్కువ. గర్ల్ ఫ్రెండ్? నాకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. ఎందుకు అంటే స్కూల్ తొందరగానే వదిలేసి వచ్చాడు? అలా కాదు, నాకు చెప్పాను కదా నేను చాలా ఇంట్రోవర్ట్ అని. నాకు చెప్తే చెప్ప, ఎవరికి చెప్పొద్దు. అంటే ఎవరితో అంత మింగల్ అవ్వను. నాకు ఇప్పుడు వరకు నాకు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారేమో అంతే. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అది ఎప్పుడో ఎప్పుడైనా అప్పుడు మెసేజ్ చేస్తా, కాల్ చేస్తా, లేదంటే అది కూడా లేదు. ఎప్పుడైనా ఎవరితో ఏదైనా షేర్ చేసుకోవాలంటే మూమెంట్, ఇప్పుడు షూటింగ్లో ఏదో ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది, లేకపోతే హ్యాపీ మూమెంట్ ఉంటుంది, మీ మమ్మీ ఓకే అంటారు, ఇంకంతేనా?
అది చెప్తాను. నా ఫ్రెండ్ ఒక ఇద్దరు ఉన్నారు, హిమా అండ్ చైత్ర అని. వాళ్ళిద్దరికి ఇప్పుడు అప్డేట్ వెళ్తూనే ఉంటుంది. సో ఎవరైనా జనరల్గా ఇప్పుడు ఆడిషన్కి వెళ్తే కూడా మమ్మీయో డాడీయో వస్తారు, కానీ పాపం మీ మమ్మీ ఆడిషన్స్కి వెళ్తే నువ్వు కూడా వెళ్ళావు, మీ మమ్మీ కాకుండా నువ్వు సెలెక్ట్ అయిపోయి ఉంటావు కదా, ఏంటది? అవును, అది నా ఫస్ట్ సీరియల్ చెప్పాను కదా అరసి అని. చిన్నప్పుడు అమ్మ నా మమ్మీ క్యారెక్టర్ అప్పుడు ఆడిషన్ చేస్తున్నారు, వెళ్ళారు. నేను కూడా మా మమ్మీతో నార్మల్ వెళ్ళాను. డైరెక్టర్ పిలిచారు ఇలా రమ్మని, యాక్టింగ్ చేస్తా ఉన్నా. సరే, నాకే నాకే అప్పుడు చిన్నప్పుడు కదా తెలియదు, సరే చేస్తా, అదేం పెద్ద విషయం కదా, సరే చేసేస్తాను. సరే సరే ఆడిషన్ ఇవ్వమన్నారు. ఇచ్చాను, ఆడిషన్ అని ఇచ్చాను. చూస్తే ఆ రోజే సెలెక్ట్ అయిపోయాను. మమ్మీతో వచ్చి మేనేజర్ మాట్లాడుతున్నారు, ఇలా ఇది ఉత్తరాన్ని ఇలా చేస్తున్నాము, జీకి చేస్తున్నాము, పెద్ద ఇది అవుతుంది, ఒక 200 ఎపిసోడ్స్ వస్తుంది. మమ్మీకి షాక్, నేను వచ్చాను ఇది ఎలా సెలెక్ట్ అయిపోయింది సార్, నా క్యారెక్టర్ లేదు, మీరు సూట్ ఎవరు, ఆమె సెలెక్ట్ అయ్యింది అని సార్. అమ్మ సరే ఇంత. అప్పుడు నా ఫస్ట్ సాలరీ వచ్చేసి 750 రూపీస్ పర్ డే. ఏ ఇయర్ అది? 2010 అనుకుంటా. 2010లో 750 రూపీస్. 750 రూపీస్ అది టెలికాస్ట్ అయ్యి 1 వీక్కి డబుల్ చేశారు, 1500 చేశారు. మై గాడ్, అప్పుడు నాకు ఎక్కువ ఆఫర్స్ వచ్చేది కదా. సో వెళ్ళిపోకుండా సో మంచి బ్రైబ్ సూపర్. 1500 ఫస్ట్ సాలరీ. ఓకే, మీ మమ్మీ ఏమనలేదా? సో ఇంటికి వెళ్ళాక కూడా అనవసరంగా తీసుకుని? లేదు, ఆమె నేను ఎప్పుడూ మా మమ్మీని ఏడ్పించేదాన్ని, ఏంటి నువ్వు ఎప్పుడు యాక్టింగ్ చేస్తావు, వారు ఎలా చెప్తే అలా చేయాలి నువ్వు, నాకు ఇవన్నీ నచ్చదు అని చెప్పేదాన్ని. తర్వాత నాకు ఆ ఫేమ్ డబ్బులు అన్నీ వచ్చాక ఓకే బాగానే ఉంది, డబ్బులు వస్తాయి కదా, మొత్తం డబ్బులే ఉంది సార్, బాగుంది, ఓకే నైస్ అని. సో మీ మమ్మీ యాక్ట్ చేశారా? మమ్మీ కన్నడలో చాలా చేశారు. అంటే సీరియల్స్? సీరియల్స్ అండ్ ఫిల్మ్స్ ఆల్సో. ఫిల్మ్స్ కూడా చేశారా? నీకు ఇప్పుడు ఆవిడ గైడెన్స్ ఉందా కంప్లీట్గా? నీ ప్రతి స్టెప్లో ఏమైనా సజెషన్స్ చెప్తుంటారా? ఆమె మొత్తం ఫుల్ ఆమె చూసుకుంటుంది. నీతో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా వస్తుంటారా? ఇక్కడ తెలుగులో తెలుగులో సో ఇక్కడ డిస్పెన్సరీ మీద ప్రతి చోటు అమ్మ చెప్తుంది రా, లేదు ప్రతిసారి ఈవిడెంట్రీ ఏంటండి, అలా ఏం లేదు, కానీ అప్పుడప్పుడు అంటూ ఉంటాను నీ వల్లే నాకు ఫ్రెండ్స్ లేరు, ఎప్పుడు నువ్వే నాతో వస్తావు అని. సో వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అమ్మే ఉంది ఇంకా. సో రిగ్రెట్ ఏం లేదు, నాకు ఫ్రెండ్స్ లేరు. అప్పుడు అప్పుడు కొన్ని ఏజ్ లో ఉండేది, లైక్ 15-16 ఇయర్స్ అప్పుడు ఉండేది. అప్పుడు అందరూ బయటికి వెళ్ళేవారు, నన్ను ఎక్కడ పంపించేవాళ్ళు కాదు. అప్పుడు ఏడ్చేదాన్ని, నువ్వు ఉన్నావు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవు నన్ను, నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు అని. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇదే బెస్ట్ అనుకుంటా. ఓకే, టైం కి డబ్బులు వస్తున్నాయి, టైం కి ఫేమ్ వస్తుంది, ఫ్యాన్స్ వస్తున్నారు, ఏమేం కావాలా. సో ఇదే బాగుంది, స్కూల్లో ఏం అక్కర్లేదు, ఏమీ లేదు. సో డాడీ ఏం చేస్తుంటారు? డాడీ బిజినెస్ ఉంది. సో ఓకే అమ్మాయా? ఓకే అమ్మాయి. అండ్ మీకు బ్రదర్ లాంటి ఒక బుజ్జి కుక్క పిల్ల, కుక్క పిల్ల ఏదో ఉందని? చాకా చాకియా ఏదో పేరు, చాకీ. చాకీ, నాకు బేసిక్లీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, సో అది చాకీ అని పేరు పెట్టారు. సో చాక్లెట్ల మీద నొస్తుందో కుక్క పేరు పెట్టేసావు చాకీ అని, ఎప్పుడైనా ఆగలేదు? లేదు పాపం, నా కొడుకు వాడు, నా కొడుకు. సార్ సరే బాగుంది. సరే నీకు ఒక చిన్న సర్ప్రైజ్, సో ఒకసారి క్లోజ్ యువర్ ఐస్, నేను తెరవమన్నప్పుడే తెరవాలి, కొంచెం కూడా తొండి చేయకూడదు. సరే వచ్చేస్తుంది, 3-2-1 గో. చాక్లెట్స్ ఇవ్వరా? ఇస్తా. ఇప్పుడు నేను చెప్పింది నాకు ఇంటర్వ్యూ, నువ్వు చెప్పిన డీటెయిల్స్ అని నాకు ఓకే అనిపిస్తే ఒక్కొక్క ఫ్రెంచ్ ఫ్రై ఇస్తుంటాను మధ్య మధ్యలో. సరేనా? సో యువర్ ఫేవరెట్ యాక్టర్? ప్రభాస్. బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోయిందండి ప్రభాస్. నా లవ్ ప్రభాస్. ప్రభాస్ లవ్? అవును, చాలా అంటే చాలా ఇష్టం. అంటే ప్రభాస్ ఇంకా పెళ్ళవలేదు? ఓకే, అంటే పెళ్ళి అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంకా పెళ్ళవలేదు. సరే ఇప్పుడు నీకు సరే ప్రభాస్ అంటే చాలా ఇష్టం, సరే పెళ్ళి అంటే ఇంక మరేమో చెప్పలేం, కష్టం, పక్కన పెడదాం అది. సరే మన లవ్ మనలో పెట్టుకుందాం. సో ప్రభాస్ తో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే హౌ డు యు ఫీల్? పైసలు తీసుకోకుండా పనిచేస్తా, ఫ్రీగా పనిచేస్తా. ఫుడ్ పెట్టమని పర్లా? పర్లేదు, ఫుడ్ లేకుండా పర్లేదు. ప్రభాస్ అమ్మో, లైఫ్ లో ఒక్కసారి హీరోయిన్ క్యారెక్టర్ కాదు మరి, జనరల్ గా ప్రభాస్ పక్కన ఏదో పర్మనెంట్ క్యారెక్టర్ ఉంటుందో. ఓకే చేసేస్తా, చేసేస్తా, ఏదైనా చేస్తాను, పర్లేదు. కాకపోతే సిస్టర్ ఇలాంటిదైతే ఎన్ని డబ్బులు ఇచ్చినా చేయను. సరే 1 కోటి రూపాయలు ఇస్తాం ప్రభాస్ అక్క క్యారెక్టర్, చిచ్చిల్లి క్యారెక్టర్.
కూతురు క్యారెక్టర్ చేస్తాను, అసలు ఊహించుకోలేను ఆయన్ని, నేను పిలవలేను అలా. ఓన్లీ ప్రభాస్ పక్కన, నో సిస్టర్. ఓకే, అట్లా ఏం కాదు, జూనియర్ ఆర్టిస్ట్ అయినా చేసేదండి ప్రభాస్ అంటే. అందులో సార్ ప్రభాస్ గారు మీరు కానీ పొరపాటున ఇంటర్వ్యూ చూస్తే ఒకసారి మీ హార్డ్ కోర్ ఫ్యాన్ గుర్తుపెట్టుకోండి. బుజ్జి, మీరు చేసిన సినిమా కూడా ఉంది, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. అసలు అసలు పేరు ప్రభాస్, సినిమా పేరు కూడా బుజ్జి ఉంది. కల్కిలో కూడా బుజ్జి ఉంది. ఆ బుజ్జి నువ్వేనా? ఆ క్యారెక్టర్ ఇవ్వాల్సింది కదా నీకు, కనపడవు కదా. వాయిస్ అయినా పర్లేదా ప్రభాస్ పక్కన? పర్లేదు. ఎందుకు ప్రభాస్ అంటే అంత పిచ్చి? ఏం చెప్తాము అంటే, ఒక హీరో మనకు నచ్చారంటే పలానా క్వాలిటీస్ ఉండాలి, ఇన్స్పైరింగ్ థింగ్స్ ఉండాలి, లేదా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మనం. సో ఇలా బాగున్నారు. సో బట్ ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం నాకు. ప్రభాస్ యాక్టింగ్, ప్రభాస్ యాక్టింగ్, ఆయన లుక్, అసలు ఏమున్నాడు ఆయన, అసలు 6'2" యా. ఓకే, నీకు బాగా పొడుగున్నోళ్ళు అంటే ఇష్టం. ఓకే, సో ప్రభాస్ ఫస్ట్. ఓకే, ఏ సినిమా చూస్తే, ఏ సినిమాలో నచ్చారు ప్రభాస్ మీకు? ప్రభాస్ నాకు ఇది మిర్చి, మిర్చి సినిమా చాలా ఇష్టం. మూవీ అప్పుడే ఫస్ట్ సినిమా చూసుంటాను. లేదు, ఈశ్వర్ చూసాను ఆ ఫస్ట్ ఫిల్మ్. ఈశ్వర్ కూడా బాగుంటుంది. ఈశ్వర్ కూడా బాగుంది. మళ్ళీ ఇది బుజ్జిగాడు మేడించాయన, అది కూడా బాగుంది. బుజ్జి ఉందనే అది కూడా బాగుంది. బాహుబలి అయితే ఒక 5 times థియేటర్కి వెళ్ళి చూసాను. ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది కదా కల్కి, దానికి కూడా 2 times వెళ్ళాను. ఇంకోసారి వెళ్ళాలి, బుక్ చేయాలి. నచ్చిందా? అసలు అసలు ఆయన నిన్ను అడగక్కర్లేదు, ఏం చూడం సినిమాతో పక్కన ప్రభాస్ అటు వెళ్ళాడా, ప్రభాస్ వెళ్ళాడా, ప్రభాస్ వచ్చాడా. అప్పట్లో సావిత్రి గారు గుర్తుందా, నాగేశ్వరరావు గారు వచ్చారా, నాగేశ్వరరావు గారు వచ్చారా అన్నట్టు. ప్రభాస్ వచ్చారా, ప్రభాస్ వచ్చారా. అసలు ఎంత బ్లష్ అవుతుందో తెలుసా, ఎంత బ్లష్ అవుతుందో నీకు. ఒక ఓకే, ఎలా ఉంది? బాగుంది. ఎందుకు అంత ఇష్టం ఫుడ్ అంటే? బతికేది ఫుడ్ కోసం. సరే, ఫుడ్ కోసం బతుకని ఒక పర్టికులర్ ఇవే థింగ్స్ ఇష్టం ఎందుకన్నా? సో ఫుడ్ లో చాలా వెరైటీలు ఉంటాయి, బట్ నీకు ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్, ఓన్లీ చాక్లెట్స్, ఓన్లీ బిర్యానీ, వై? సోల్ కి తృప్తి ఉంటుంది ఇవన్నీ తింటే, సాటిస్ఫాక్షన్ ఉంది, తిన్నాను అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా సాలడ్స్ అవి ఏం తింటారు అసలు. సో నీకు ఒక మంచి నెక్స్ట్ ఒక మంచి సినిమా ఆఫర్ వచ్చింది ప్రభాస్ పక్కన అనుకుందాం, ప్రభాస్ పక్కన క్యారెక్టర్ వచ్చింది, బట్ నువ్వు స్లిమ్ అయిపోలే క్యారెక్టర్ అన్నారు. తినను అసలు. అయిపోతావా? ఏం పట్టినా తినను. దారుణం తెలుసా, ఇక్కడ సీరియల్లో డైరెక్టర్లు వాళ్ళ అమ్మ అందరూ చెప్తున్నా కూడా, ఏనే తినేది ఒక లైఫ్, ఉండేది ఒక లైఫ్, తినండిరా అబ్బాయి అంటుంది. ప్రభాస్ పక్కన అంటే తిన్ను, అస్సలు తిన్నాను, జీరో. ఉండేది ఒక లైఫ్ ప్రభాస్, అందుకే ప్రభాస్ పక్కన పెడితే లైఫ్ ఇంపార్టెంట్. ప్రభాస్ దగ్గరికి వచ్చేసరికి ఏది ఇంపార్టెంట్? ప్రభాస్ ఇంపార్టెంట్. ఇట్లాంటి ఫ్యాన్ ఎక్కడైనా ఉంటుందా సార్ మీకు? మీకోసం సన్నబడదండి సార్, ఏదైనా చేస్తాను ప్రభాస్ కోసం. మీ మమ్మీ ఏమన్నారా? ఏమంటుంది, తిడుతుంటుంది. ఇంకా అసలు వేరే హీరో మీద అసలు అట్లాంటి ఏమి అనిపించలేదా? నచ్చుతారు కానీ ప్రభాస్ మీద. మహేష్ బాబు గారు ప్రెసెంట్, యా ఐ లైక్ హిమ్, బట్ అంతే, అక్కడ అంతే. జనరల్ గా మహేష్ అంటే వైబ్రేషన్ వస్తుంది, నీకు ప్రభాస్ అంటే వైబ్రేషన్ వైబ్రేషన్ వస్తుంది. ఓకే, చాక్లెట్ ఏమన్నా? ఇప్పుడే ఒకటి వేసాం కదా, లంచ్ చేసావా? లేదు, చేసి వచ్చాను, అందుకే. అయిపోయేది. తెలుగులో ప్రభాస్ గారు అంటే ఇష్టం, సో ఐ మీన్ మోర్ దెన్ దట్ ఎనీథింగ్. బట్ కన్నడలో కూడా ఎవరైనా ఉండే ఉంటారు కదా, అక్కడ ఎవరు? డి బాస్ దర్శన్. దర్శన్ గారు అంటే సేమ్ క్రష్ ఇక్కడలాగే సేమా? అది ఫస్ట్ లవ్, ఇది సెకండ్ లవ్. ఎన్ని లవ్లు ఉంటాయండి మనకి? ఇందాక నుంచి నేను ఊళ్ళో హైప్ ఇచ్చాను ప్రభాస్ గారికి, అది ఇది అని. అవును, కాకపోతే అది ఫస్ట్ కదా, ఫస్ట్ ఎప్పుడు అలా ఉంటుంది, ఫస్ట్ లవ్. సో అక్కడ ఇంటర్వ్యూలో కూడా అలాగే చెప్తామేమో, సేమే. లేదు, ఇదే నా ఫస్ట్. ప్రభాస్ గారు మీరు చూడండి అయ్యా, చూస్తారు ఫ్యాన్స్ చూస్తున్నారు. అలా ఏం లేదు, ఇద్దరు ఇష్టమే. సో ఆయన ఎందుకు ఇష్టం కన్నడలో? ఆయన హెల్పింగ్ నేచర్. ఓకే ఓకే, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన అనిమల్స్ మీద చూపించే ప్రేమ కానీ చాలా ఇష్టం. ఓహో, యూ హ్యావ్ ఎ గోల్డెన్ రిట్రీవర్ కదా. సో ఓకే, అంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి డాగ్ తీసుకున్నావా? అలా ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఇష్ట, అంటే ఇష్టం కన్నడ వచ్చేసి బేడా. చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు కుక్క అంటే. సో నా 21st బర్త్డేకి మా ఏడిస్తే మా నాన్న అప్పుడు తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్? రీసెంట్గా తీసుకున్నా. ఓకే, సో ఓకే, యాక్టింగ్ సంగతి పక్కన పెడదాం. మేడం గారికి డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ ఏదో ఉందంట అప్పుడే 22 years? ఎందుకలా అంటే ఇప్పుడే యాక్టింగ్కి వచ్చావు, ఇప్పుడే హీరోయిన్
ఇంకా లైఫ్లో ఈ ఫేజ్ ఎంజాయ్ చేయకుండా అప్పుడే నీకు డైరెక్షన్ థాట్స్ ఏంది? లేదు, నాకు నేను ఎప్పుడు నా ఫస్ట్ సీరియల్ చేశాను అప్పటి నుంచి నాకు డైరెక్షన్ మీద చాలా ఇంట్రెస్ట్. ఎందుకు ఆ డైరెక్షన్ నచ్చలేదే నీకు? నచ్చింది, ఎందుకు ఇష్టం నాకు. లైక్ డైరెక్టర్ అంటే ఏదో కొత్తది ఉంటుంది, లైక్ క్రియేటివిటీ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, ఎక్కువ క్రియేటివిటీ, అందుకే చాలా ఇష్టం నాకు. సో ఓన్లీ డైరెక్షన్ ఏనా లేకపోతే డైరెక్షన్ ప్రొడ్యూస్ చేయాలని ఉంది? ఓ, ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే? అది ఒక సెపరేట్ ప్రొడక్షన్ హౌస్ ఉండాలి, ప్రొడ్యూస్ చేయాలి, కొత్త కొత్త ఫిల్మ్స్ చేయాలి, సీరియల్స్ చేయాలి. ఓకే, ఫిల్మ్స్ సీరియల్స్ మొత్తం ఎవ్రీథింగ్. ఫస్ట్ సీరియల్స్ చేయాలి, తర్వాత ఫిల్మ్స్ చేయాలి. ఓకే, మీ ఫస్ట్ ఫిల్మ్ లో హీరో ఎవరు? ఒక నిమిషం, దర్శన్ గారా ప్రభాస్ గారా? ఒకటే, ఒక్కలకే ఛాన్స్. ఇద్దరు, ఇద్దరికి ఇస్తా. ఒకటే ఛాన్స్ అన్నా నేను. ఎవరు? అబ్బా, ఇది చాలా కష్టం. కష్టం ఏంటి? ఫస్ట్ లో సెకండ్ లో ఉన్నప్పుడు మరి ఫస్ట్ హీరో సెకండ్ హీరోలో మాకు వద్దు. ఫస్ట్ ఆఫ్ దర్శన్ చేస్తారు, సెకండ్ ఆఫ్ ప్రభాస్ గారు చేస్తారు. హీరో ఒక్కళ్ళే హీరో? ఎందుకు మేము పెడదామండి అది. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పొద్దు, ఒక్కళ్ళే హీరో, ఇదర్ దర్శన్ ఆర్ ప్రభాస్, ఎవరిని పెడతారు ఫస్ట్ ఫిల్మ్ కా? ఫస్ట్ ఫిల్మ్ కి దర్శన్. మరి ప్రభాస్ అంటే లవ్ అన్నారు, సెకండ్ ఫిల్మ్ ఇంకా పెద్ద బడ్జెట్, ఇది హిట్ అవుతుంది కదా, రాసుకోండి. ఫస్ట్ అక్కడ అంటే సెకండ్. ఓకే, హీరోయిన్ ఎవరు పెడతాం? హీరోయిన్ నాకు యాక్చువల్లీ చాలా సమంత గారు చాలా ఇష్టం. దర్శన్ గారి పక్కన పెడతారా? దర్శన్ గారి పక్కన, యా మేబీ. ప్రభాస్ గారి పక్కన? ప్రభాస్ గారి పక్కన అనుష్క అని పెడతాను. ఏ, మీరు యాక్ట్ చేయరా? ఎందుకో, నేను ప్రొడ్యూస్ చేస్తాను. మనమే ప్రొడ్యూసర్ అయినప్పుడు మనం యాక్ట్ చేయొచ్చు కదా. వద్దు, ఫస్ట్ డబ్బులు రావాలి కదా. ఒకసారి ప్రభాస్ గారు ఉంటే చాలు, ఫుడ్ మానేస్తానండి. ఇప్పుడు ఫస్ట్ డబ్బులు వస్తే చాలు. నేనే ప్రొడ్యూస్ చేస్తున్నా, నేను కలుస్తాను చాలు. రెగ్యులర్ గా ఆయనతోనే పక్కన కూర్చొని మాట్లాడతాం చాలు నాకు. అమ్మో, ఒకసారి చూస్తేనే చాలు నాకు. ఇంకా ఫిల్మ్ తీస్తున్నానంటే, ప్రొడ్యూస్ చేస్తున్నానంటే పక్కా. నువ్వు ఫిల్మ్ తీసిన చెప్పిన, సీరియల్ తీసిన చెప్పిన పక్క ప్రభాస్ గారు ఒకసారి మీట్ అవుతావు పక్క. ఇలాంటి ఇంటర్వ్యూ ఎవరైనా చూసారంటే పక్క పక్క తీసుకెళ్తాను. అసలు ఇంకా అసలు మాటలు ఉండవేమో అని ప్రభాస్ గారు వచ్చింటే ఇంక ఇలా ఇంతే ఇలాగే అబ్బా వచ్చారా అబ్బా అంతే అందుబాటులో ఆయన ఇంకా ఫుడ్ బాగా పెడతారు అందరికి తెలుసు కదా. ఫుడ్ మనీ అక్కర్లేదు, వెళ్ళగానే ఆయన కలవగానే భోజనం పెట్టండి వెళ్ళకి, చికెన్ కావాలి, బిర్యానీ కావాలి, అన్ని మొత్తం భీమవరం బ్యాచ్ అంతా వచ్చేది నీకు తెలుసా? అందులో నేను ఎలాంటి ఫ్యాన్ అనేసరికి బిర్యానీ బాగుంటుంది సార్. అది ఒక విషయం ఇంకా ఇష్టం నాకు, ప్రభాస్ ఫుడ్ కదా. నేను ఫుడ్డీ అంటే ఇప్పుడు కలిపేసావు, అదంతా ముందు నుంచే ఉంది? ముందు నుంచే ఉంది, చెప్పలేదు అంతే. ఓకే, ఇప్పుడు నేను అడిగేసరికి ప్రభాస్ గారు ఫుడ్డీ కాబట్టి, ఇవిడ ఫుడ్డీ కాబట్టి కలిసిపోయారు అలా. అంటే ప్రభాస్ గారు కూడా సేవా దృక్పథం ఎక్కువ, సర్వీస్, సోషల్ సర్వీస్ కూడా చేస్తారని తెలుసా? అవును తెలుసు. నీకు ఇష్టం కదా అది. సో ఇది ఒకటి కలిసింది, అన్ని కలుస్తుంది. ఇవిడ 6 feet ఉంటే ఇష్టం, ప్రభాస్ గారు 6'2". నా ఫస్ట్ ఈమెయిల్ ఏంటో తెలుసా? ఏంటి ఫస్ట్? నా ఈమెయిల్ ఐడి praguprabhas@gmail.com. ఇంకా ఉందది ప్రగు, ప్రగతి, praguprabhas@gmail.com. మరి వై నాట్ డిబాస్? డిబాస్ ఉన్నారు, కాకపోతే ప్రభాస్ ఏమంటారు, లవ్. సో కానీ రెండు బలవచ్చు, క్రష్, లవ్ డిఫరెంట్ డిఫరెంట్. క్రష్ ఎవరు? క్రష్ దర్శన్. దర్శన్ గారు లవ్ ప్రభాస్. ఓకే, ఇప్పుడు ఉంటుంది కదా బాయ్ ఫ్రెండ్, హస్బెండ్ అలా. ఇదేదో తేడాగా ఉన్నాయి, బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ దర్శన్, హస్బెండ్ ప్రభాస్, అలా రెండు ఒకటే. దర్శన్ గారు అంటే చాలా ఇష్టం, బట్ రీసెంట్ ఒక కాంట్రవర్సీలో ఆయన ఉన్నారు, దాని గురించి ఏమైనా? లేదు, యాక్చువల్లీ ఏమంటే ఆయన చేసింది కరెక్టే అనుకుంటాను నేను. అసలు అలాంటి మెసేజ్ ఎవరికైనా పెడితే ఎవరైనా ట్రిగర్ అవుతారు. నాకు కూడా అలాంటి మెసేజ్ వచ్చింది వెన్ ఐ వాజ్ ఇన్ 17 years old. నేను సోషల్ మీడియా వాడుతున్నప్పుడు నాకు కూడా సేమ్ అలాగే మెసేజెస్ వచ్చాయి. కొన్ని స్ట్రాంగ్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళైతే ఓకే పర్లేదులే ఇగ్నోర్ చేస్తారు. లేదు, కొంతమందికి ఏమవుతుంది, మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. సో ఈవెన్ మీడియా వాళ్ళు కూడా అంతే, ప్రభాస్ మీద, సారీ దర్శన్ మీద ఎక్కువగా వారే చేశారు, అలా చేశారు, అది ఇది. ప్రూఫ్ లేవు, ఇంకా ప్రూఫ్ ఉందని చెప్తున్నారు కానీ ఇక్కడ ఇంకా జడ్జ్మెంట్ ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అరే అలా ఎలా అవుతుంది? సో ఒకవేళ ఆయన చేసినా కూడా హీ డిడ్ ఇట్ రైట్. రైట్, యా, వాట్ ఈస్ డిడ్ వాస్ రైట్. ఇవన్న నాకే అలా మెసేజ్ వచ్చి నేనేమైనా మా నాన్నకు చెప్పుంటే, మా నాన్న దగ్గర అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటే, ఈవెన్ హీ వుడ్ హావ్ డన్ ద సేమ్. ఎవరైనా ఎవరైనా ట్రిగ్గర్ అవుతారు అట్లాంటి మెసేజ్లు. సో ఆయన రాంగ్ ఏం కాదు, అంతా అసలు లేదు. కరెక్ట్. అండ్ మీకు యాంకరింగ్ అంటే కూడా ఇష్టమని, ఏంది అంత బ్లష్ అవుతున్నారు? యాంకరింగ్ అంటే ట్రై చేయాలని ఉంది ఒకసారి. ట్రై చేయండి ప్లీజ్, కెమెరాస్ ఉన్నాయి, షో జరుగుతుంది. లీడ్ ఇస్తే నేను ఇందాక నుంచి లీడ్ ఇస్తాను.
సో ఈ రోజు మన షోలో ఉన్న యాంకర్ బుజ్జి అలియాస్ కృష్ణ అలియాస్ ప్రగతి. సో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆవిడ. ఏం చెప్పాలి నాకు అసలు రాదబ్బా, ఉంది కదా అంతే. దానికి కూడా ప్రొడ్యూసర్ అవుదామని ఉంది, డైరెక్టర్ అవుదామని ఉంది. సో యాంకర్ యాంకరింగ్ ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా? మీకు ఏమైనా తెలిసిన ఏమైనా ఉన్నాయా? ఎవరైనా చెప్పారా? సో మీ ఫేవరెట్ యాంకర్ ఎవరైనా? సుమ గారు. మరి ఆవిడ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా? లేదు, నేర్చుకోవాలి, నేర్చుకుంటా. షోకి వెళ్ళారు ఎప్పుడైనా? ఆ షోకి కూడా వెళ్ళలేదా? సో షీస్ వెరీ స్వీట్. వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, రీల్స్ చేస్తుంటాం కదా. రీల్స్ ఇష్టమా? ఇష్టం, కానీ చెయ్యను నేను ఎక్కువ. ఎందుకు? చూసే దానికి ఇష్టం, చేయడానికి. అడుగుతాడు ఎలా అంటే, వాడికి మంచిగా డైలాగ్స్ ఉండాలి, వాడిని పొగడాలి. ఎలాంటిది అంటే, ఇది చేయవా, నాకు ఇది చేయవా అంటాడు. అంతే తప్ప మీతో మీ ప్రయారిటీ ఎక్కువ ఉన్నా ఏం చేయించాడు? చేయించాడు. వాడిని పొగడాలి, సాంగ్స్ పాడాలి వాడి కోసం. అలాంటిది చేద్దాం అంటే. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కళ్ళు బాగుంటాయనా? స్మైల్ బాగుంటుందేనా? లేదు, ఎక్కువ కళ్ళు బాగుంటాయి. సో ఆర్టిస్ట్కి కళ్ళు చాలా ఇంపార్టెంట్. ప్రగతి మంచి ఫుడీ, బాగా తింటది. మరి వండుద్దా? వండుద్దా? బాగా వండుతా. చికెన్ బాగా ఉంటుంది. ఓ, అది కూడా ఇష్టం కదా. నాకేమి ఇష్టమో అది బాగా యూట్యూబ్ లో చూసుకుని బాగా. ఏమేమి వంటలు అపార్ట్ ఫ్రమ్ చికెన్? నార్మల్ వెజ్ ఐటమ్స్ వచ్చు. వెజ్ కూడా ఉంటా. మమ్మీకి ఎప్పుడైనా వండి పెడతా? ఆవిడకి ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో చూసుకుంటా. అప్పుడప్పుడు నాకు మూడ్ వస్తే చేస్తా, లేదంటే స్విగ్గీ జొమాటో. నచ్చిందల్లా. సో ఫుడ్ ఫుడీ లాగే చికెన్ బాగుంటుంది. చికెన్ లో వెరైటీ వెరైటీ రెసిపీస్ వచ్చా? హా, బిర్యానీ వచ్చు. ఓకే. ఫ్రైడ్ బిర్యానీ వచ్చు. ఫ్రై పీస్ బిర్యానీ? ఆ, ఫ్రై పీస్ బిర్యానీ వచ్చు. దమ్ బిర్యానీ? ఆ, దమ్ బిర్యానీ వచ్చు. నార్మల్ అది అది వచ్చు. కుండ బిర్యానీ? ఆ, అవన్నీ రాదు, అవన్నీ నేర్చుకోవాలి. కుండలోనే ఉండుతావు కదా నువ్వు? అది కుండ బిర్యానీ అంతేనా? మామూ నేను చెప్పడం ఉన్నాడు అజ్జా, నేను అదే అనుకున్నా. చికెన్ 65 వచ్చు, చికెన్ కబాబ్ వచ్చు, చికెన్ ఫ్రై వచ్చు, గార్లిక్ చికెన్ వచ్చు, చికెన్ చికెన్ వచ్చు, పాలక్ చికెన్ వచ్చు. లెమన్ చికెన్? లెమన్ చికెన్ ట్రై చేయలేదు కానీ ట్రై చేస్తా. అయ్యాక నేను చెప్తా, మీ ఇద్దరు ఉంటే చికెన్ ప్రభాస్ తప్పింది. సో వెరీ నైస్. అండ్ ప్రెజెంట్ ప్రాజెక్ట్ అంటే జెమినీకి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ షూటింగ్? షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో రన్నింగ్ లో ఉంది? యా, రన్నింగ్ లో ఉంది. సో మూవీస్ ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఆఫర్స్ రావలేదా? ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే నేను చాలా సెలెక్టివ్, లైక్ కాస్ట్యూమ్ వైజ్ కానీ క్యారెక్టర్ వైజ్ కానీ. అంటే ఇప్పుడు మూవీస్ కంటే కొంచెం బోల్డ్గా ఉండాలి, ఇలాంటి సీన్స్ చేయాలని ఉంటుంది. సో లేదు, నేను కంఫర్టబుల్ ఉండనంత. ఇప్పుడు ఇప్పుడు సీరియల్లో కూడా కొంచెం రొమాంటిక్ సీన్స్ ఎక్కువే ఉంటాయి జనరల్గా హీరోయిన్ అనేసరికి. హగ్గింగ్ అని కానీ ఇట్లా అలాంటిది ఓకే, బట్ ఫిల్మ్స్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అవన్నీ నచ్చుతాయి. అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎవరిదైనా ఉందా? నేను ఎలాంటి క్యారెక్టర్లు చేయాలి, లేకపోతే ఇన్స్పిరేషన్ ఉందా? ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారు, ఇట్లా చేయాలి, ఆవిడ చేసిన క్యారెక్టర్ సౌందర్య గారు. ఓకే, ఆమె చేసిన క్యారెక్టర్స్, ఆమె చేసింది. అలా ఉంటావని ఎవరిని అన్నారా? లేదు. ఆవిడ చబ్బిగా ఉండేవారు తెలుసా? కొంచెం కొద్దిగా తెలుసు. సావిత్రి గారు కూడా చబ్బిగా ఉండేవారు తెలుసా? ఇప్పుడే అందరూ జీరో ఫిగర్ జీరో ఫిగర్. ప్రగతి కూడా చబ్బిగా ఉంటుంది తెలుసా? అంటే ఏమో, నువ్వు హీరోయిన్ అవుతా ఏమో, మేము చెప్పలేం కదా. ఐ మీన్ సీరియల్ ఆల్రెడీ హీరోయిన్ నువ్వు అనుకున్నట్టు నువ్వు మెయింటైన్ చేస్తుంది. సో ఆల్ ద బెస్ట్. సో పర్టికులర్ క్యారెక్టర్ ఏమైనా అనుకుంటున్నావా? ఇట్లాంటిది క్యారెక్టర్ రోల్, ఇప్పుడు సౌందర్య గారు అంటే ఇష్టం, లేకపోతే సావిత్రి గారు, వాళ్ళు చేసిన చాలా రోల్స్ ఉన్నాయి మహానటి చూసుంటావు. సో అలా నీకు ఒక డ్రీమ్ రోల్ అని ఒకటి ఏమైనా ఉందా? సమంత గారు చేశారు కదా ఓ బేబీ, అది చాలా ఇష్టం, అలాంటిది చేయాలి అని. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఏమంటే, హీరోయిన్స్ అంటే ఓన్లీ జస్ట్ హీరోతో అది అంతే ఉంటుంది. లైక్ హీరోయిన్ అంటే ఒక క్యారెక్టర్కి వర్త్ ఉండాలి. ఇప్పుడు 80s లో 90s లో వచ్చేవి కదా మూవీస్, సావిత్రి గారు, సౌందర్య గారు, మెయిన్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలన్నది. జస్ట్ నాట్ లైక్ సమ్ హీరోయిన్ వచ్చింది, డాన్స్ చేసింది, లవ్ చేసింది. ఫీమేల్ ఓరియంటెడ్ ఆ, ఫీమేల్ సెంట్రిక్ చేయాలని ఉంది. అంటే పర్టికులర్ ఇప్పుడు విజయశాంతి గారు చేసేవారు పోలీస్ రోల్స్, అట్లా అలా ఛాలెంజింగ్ రోల్స్ కూడా ఉంది. పోలీస్ కూడా అన్ని ట్రై చేయాలని ఉంది. నేను ఏమడిగినా ఒక్కటికి నో చెప్పట్లేదు అన్ని. ఇప్పుడు సీరియల్ క్యారెక్టర్స్ కూడా అంతే సెలెక్టివా?
బట్ సీరియల్లో సినిమాలో ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు సినిమా అంటే ఒక ఫిక్స్డ్ ఇన్ డే షూటింగ్ ఎంత ఉంటుంది, ఇదే స్క్రిప్ట్, అది స్క్రిప్ట్ మోస్ట్లీ మారదు. సో బట్ సీరియల్ అలా కాదు, రేటింగ్ని బట్టి. ఇప్పుడు మేడం ఇందులో ఇట్లా రొమాంటిక్ సీన్స్ ఉండవు అని చెప్తారు, మేబీ రేపు స్క్రిప్ట్ డిమాండ్ చేసిందని రేపు ఇంకొక సీన్స్ యాడ్ అవుతాయి అంటారు, మరి అప్పుడు అలా సడన్గా ఏంటి వదిలేస్తావా? వదిలేను, అలా 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 వదిలేస్తాను అంటే చెప్తా, ఇది దిస్ ఇస్ మై కంఫర్ట్ జోన్, దీని మించి చేయలేను. సో దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఒక సీరియల్లో మధ్యలో వెళ్ళిపోయావంట, ఐ మీన్ షూటింగ్ ఐ మీన్ ఆగిపోయా, ఐ మీన్ నువ్వు 800 ఎపిసోడ్స్ ఎప్పుడో ఐ మీన్ సడన్ గా వదిలేసావు, గ్యాప్ వచ్చింది అని విన్నా. లేదు గ్యాప్ కాదు, అది జనరేషన్ చేంజ్ అయినా, పిల్లలు పెద్దవారు అయ్యారు, టాక్ అలా వచ్చినట్టుంది. ఓకే, లేదు లేదు, అది చేసాను, కంప్లీట్ చేశాను, కాబట్టి జనరేషన్ చేంజ్ అయింది. సో నా క్యారెక్టర్ అక్కడికి అయిపోయింది. ఎందుకు గ్యాప్ వచ్చింది ఆ సీరియల్ కి ఇప్పుడు ప్రెజెంట్ సీరియల్ కి? 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, అదే సేమ్ బడ్జెట్ ప్రాబ్లమ్, కాకపోతే డేట్స్, రెమ్యునరేషన్ అవన్నీ. మమ్మీని తీసుకొస్తానంటే కొందరు ఒప్పుకోరు, ఒక్కరే రావాలి, అలా అని కొన్ని ఉన్నాయి. సో నువ్వు హ్యాండిల్ చేయడం కష్టం ఇక్కడ ఒక అమ్మాయిని? నేను అస్సలు రాను, మమ్మీ లేకుండా నేను ఎక్కడెక్కడ వెళ్ళను. ఎందుకు అయ్యేదో తెలియదు, నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది. ఎక్కడ ఉన్నా మమ్మీ ఉండదు. సో ఓన్లీ ఫ్యామిలీ. సో అండ్ మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నువ్వే చూసుకుంటున్నావు అంట, ఐ మీన్ యువర్ లీడింగ్ యువర్ ఫ్యామిలీ అని. సో చూడడానికి చాలా ఫన్తో, ఐ మీన్ చాలా యాక్టివ్గా, చాలా నాటీ థింగ్లా చూడడానికి ఉన్నా కానీ, బట్ మొత్తం మీ ఫ్యామిలీ బర్డెన్ అంతా కూడా నీదేనంట, నువ్వే చూసుకుంటావు అంట. సో ఎలా ఉంటుంది అంటే, నీకు 22 ఇయర్స్కే ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది కదా? నాకు 18 ఇయర్స్ నుంచి ఉంది రెస్పాన్సిబిలిటీ. నీకు 3 ఇయర్స్ నుంచే ఉంది యాక్చువల్లీ. సో అట్లాంటప్పుడు అనిపిస్తుందా నేను ఏమన్నా ఎక్కువ ఎంజాయ్ చేయాల్సిన వయసులో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఇలా? లేదు, అప్పుడప్పుడు అనిపించేది, కాకపోతే ఇప్పుడు ఓకే, నేనే కదా, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను తప్ప ఇంకెవరు చేస్తారు? అమ్మాయినా నేనే చేయాలి ఇంకా. సో నీకు ఎంజాయ్మెంట్కి వెళ్ళాలి, అదే ఉండదు. అది కూడా చేస్తాను, మమ్మీ నాన్నతో చేస్తాను, అమ్మ నాన్నతో చేస్తాను, ఫ్రెండ్స్ అని. ఓకే, పబ్స్ వెళ్ళాలి, ఇట్లాంటి పార్టీస్ నచ్చవు నాకు. అసలు పబ్స్ అయితే అస్సలు నచ్చదు. నాకు ఆ ఎన్వైరన్మెంట్ నచ్చదు. జోన్ కాదా? కాదు, నాది ఆ జోన్ కాదు. సో ఇంకా ఏదైనా ఫ్యామిలీ టైం, ఫ్యామిలీతో. సో సీరియస్ లేనప్పుడు వెకేషన్స్ కదా వెళ్తుంటావా? అది కూడా ఫ్యామిలీతోనే? ఫ్యామిలీతోనే, అమ్మతో ఫిల్మ్స్, అమ్మతో డేట్స్, అమ్మతో మాల్స్, అన్ని మా మమ్మీతోనే. అమ్మకు చెయ్య బుజ్జి. సో మమ్మీ ఏమంటారు మరి, అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా అనుకుంటారు వాళ్ళ కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, సో వెళ్ళనిద్దాం, మనం కూడా వెళ్ళొద్దు, సో ఎలా అనుకుంటారు? అంటే షూటింగ్స్ కానీ కాదు, జనరల్గా బెంగళూరులో ఉన్నప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్తుంటాయి అంటే. మా అమ్మ అలుగుతుంది నేను నా ఫ్రెండ్స్తో వెళ్తే, నువ్వు ఎందుకు వెళ్ళావు, నన్ను తీసుకెళ్ళాలి కదా అంటుంది. అమ్మాయి ఒక్కసారి ఎప్పుడైనా ఒకసారి సంవత్సరానికి ఒక 1 టైమ్ 2 టైమ్ అది మాల్కి వెళ్ళి తినేసి వస్తాం అంతే. మమ్మీకి చెప్పకుండా చేసిన పని ఏదైనా ఉందా? లేదు, అన్ని చెప్పే చేస్తా, ఏది లేదు. అంటే అయిపోయాకనే, వెళ్ళి వచ్చాకైనా చెప్తావా? నేను వెళ్తుంటే మా మమ్మీకి లైవ్ లొకేషన్ షేర్ అవుతుంది, ఎక్కడ వెళ్తుందో షేర్ అవుతుంది, నా ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, A to Z మా మమ్మీకి తెలుసుంటుంది, ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను, ఏం తింటున్నాను. వచ్చేటప్పుడు కూడా మమ్మీకి పార్సల్ తీసుకొస్తా. అవును, ఇద్దరు బాగా తింటాం. డాడీతో బాండింగ్ ఎట్లా ఉంటుంది? నానైతే మనలా ఫుడ్డీ కాదు, ఆయన కొంచెం సన్నగా ఉన్నారు, నేను మమ్మీ కొంచెం చబ్బిగా. నువ్వు మమ్మీ పోలిక అయితే? లేదు, నాన్న పోలిక. నన్ను తినేయండి, నన్ను తినేయండి, ఫుడ్ తినేయండి, ఎంత తింటారు అసలు అని. రిలేటివ్స్ వీళ్ళందరూ బాండింగ్ కలిసే ఉంటారు, బాగానే ఉంటారు ఫ్యామిలీ అంతే? ఫ్యామిలీ అయితే నార్మల్ ఉంటుంది కదా, మాకైతే ఓన్లీ నేను అమ్మ. అంటే నువ్వు ఫ్యామిలీలో ఒక సెలబ్రిటీ ఉందనేసరికి మాకు తెలిసిన అమ్మాయి ఎలా గొప్పలు చెప్పుకుంటారు కదా, అలా మీకు చెప్పుకుంటారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతాయి అప్పుడు. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి, నువ్వు బాగానే సంపాదిస్తావు, ఇది చేయలేవా, అది చేయలేవా, అది చేయలేవా. హెల్ప్ అడుగుతుంటారు ఎప్పుడైనా ఎవరైనా ఫ్యామిలీ, ఐ మీన్ రిలేటివ్స్ నుంచి? లేదు లేదు, అలా ఏం లేదు. మేమే అడిగాం, ఇంకా వారెవరు అడగలేదు. ఎక్స్పెక్టేషన్స్ అనేసరికి ఇప్పుడు మనం ఫ్యామిలీలో ఒకళ్ళు ఉన్నారంటే రిఫరెన్స్ అడుగుతుంటారు, నేను బాగానే చేస్తుంది, మీ అమ్మాయి చేస్తుంది కదా, మా అబ్బాయి కూడా పెట్టించు. ఇది చాలా వచ్చింది, చాలా వచ్చింది. ఇలా నువ్వు చేస్తుంటావు కదా, కొంచెం మేనేజర్స్ కానీ ఇల్లు పంపించేసే, వీడు కూడా చేస్తాడు, బాగా చేస్తాడు యాక్టింగ్, రిఫరెన్స్ ఇచ్చే చెప్తుంటావు మరి. సరే చెప్తా అంట, ఇంకేం చెప్తాము వాళ్ళకి? సరే చెప్తా అంట. తర్వాత ఇంకేం చెప్ప ఇక్కడ, ఎందుకు హెల్ప్ చేయొచ్చు కదా.
ఏంటి హెల్ప్ చేయడం ఏంటి? అదేంటి రిలేటివ్స్ కి హెల్ప్ చేయను? చేస్తాను కానీ వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి కదా, అంటే నా తరపున నేను చేస్తాను. ఓహో, అంటే వాళ్ళు అనేది ఎలా ఉంటది? ఇంకా నువ్వు సెలెక్షన్స్ లేక డైరెక్ట్ తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. డైరెక్ట్ ఇది చేసే డైరెక్ట్ ఆర్డర్ అన్నమాట. ఆర్డర్ రిక్వెస్ట్ గా. సో వాడి దగ్గర టాలెంట్ ఉన్నా లేకపోయినా చేయాలి అంటే. సో సరే, నీ యాక్టింగ్ కి అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తావు? నీ యాక్టింగ్, నువ్వు సీరియల్ చూసుకుంటావు కదా, నువ్వు చేసిన స్క్రీన్ మీద 8 ఇస్తా. మరి ఎందుకు కట్టాయి? ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని, ఇంకా ఇంకా బెటర్, ఇంకా బెటర్ చేయాలని. ఎక్స్ప్రెషన్ వైజ్ కానీ, లాంగ్వేజ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, దాంట్లో కూడా చేయాలి. ఇంకా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అన్నీ నేర్చుకోవాలి. యాక్టింగ్ ఫుల్ స్టాప్ లేదు, ఓన్లీ కామాయే, అలా వెళ్తూనే ఉంటుంది. మహేష్ బాబు గారు చెప్పినట్టు వెళ్తూనే ఉంటుంది, ఏదైనా కొత్తది వస్తూనే ఉంటుంది, కొత్తది అన్నీ నేర్చుకోవాలి. సో సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేసావు కదా, కొంతమంది సీనియర్ ఆర్టిస్టులతో, సో వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఏమైనా నేర్చుకున్నావా? చాలా నేర్చుకున్నా అసలు వాళ్ళతో. అయితే నేను శ్రీనాథ్ గారితో ఒక ఫిల్మ్ చేసేటప్పుడు ఆయనతో యాక్టింగ్ చేశాను. తెలుగు కాదు, కన్నడ మూవీ కూడా చేశాను. మెయిన్ లీడ్ గా ఒకటి చేశాను, సెకండ్ లీడ్ గా ఒకటి చేశాను, అవన్నీ చేశాను. ఎడకల్లు గుడ్డదమ్మేలే అని కన్నడలో ఒకటి వచ్చింది, పార్ట్ 2 వచ్చింది, దాంట్లో సెకండ్ లీడ్ గా చేశాను. సో నేను బేసిక్లీ ఏదంటే స్క్రిప్ట్ ఏముంటుందో అంతే, ఎక్కువ చేయను. అంటే కొంతమంది ఎక్స్ట్రా యాడ్ చేస్తారు ఇవంటే, నేను అది చేయను, ఎప్పుడు చేయను నేను అది. ఏముంది, డైరెక్టర్ ఎంత చెప్తారో నేను అంతే చేస్తాను, ఎక్కువ చేయను తక్కువ చేయను. సో ఆయన నాకు ఇచ్చిన సజెషన్ ఏమంటే, సో వాళ్ళు ఏమైనా చెప్పుకొని, నీది ఉంటుంది కదా నీది అన్నది, ఇంకా చాలా నువ్వు ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా చాలా చేయాలి. అంటే ఇప్పుడు ఏదో ఒకటి సీని నువ్వు ఇలా నడుచుకొని రావాలని ఉంటుంది, ఊరికే నడుచుకొని వెళ్ళకు, నడుచుకొని వెళ్ళి అటు ఇటు చూడాలి, ఇది చేయాలి అది చేయాలి. సో ఎక్స్ట్రా చేయమంటారు, ఎక్స్ట్రా చేయమంటారు. అంటే నీది, అంటే నువ్వు చెప్పిందే చేస్తే ఏముంది, ఎక్కువ చేయాలి కదా. సో మరి నువ్వు చెయ్యవు కదా? నేను చేయను, నేను అదే, దానికోసమే 2 మార్కులు తగ్గించాను నేను. ఓహో, దాని గురించి. సో మరి చెప్పి, ఈసారి ఐ ఫాలో అవుతున్నావా? ట్రై చేస్తున్నా. ఇంప్రొవైజేషన్ ఏదో అంటారు చూడు, అట్లా మరి షార్ట్ లో అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఇప్పటి వరకు ఐ మీన్ ఎన్ని సీరియల్స్? తెలుగులో ఒకటే సీరియల్ చేసావు, కన్నడలో చేసావు. ఇప్పుడు బాగా కష్టం అనిపించిన సీన్ ఏమైనా అయిందా? అంటే మా నేను ఎందుకు చేయలేకపోతే, ఎక్కువ టేకులు తీసుకుంటారు కొంతమంది అట్లా. అసలు ఏది అలా రాలేదు నాకు. నాకు డాన్స్ వచ్చా? రాదు, డాన్స్ రాదా అసలు, రాదు డాన్స్. డాన్సే నాకు కష్టం అనిపిస్తుంది. ఇంకా యాక్టింగ్లో మీరు ఏదొచ్చినా చేసేస్తాను, డైలాగ్ ఎంత పేజ్ ఇచ్చినా చెప్పేస్తాను. సీరియస్ తో డాన్స్ డాన్స్ లు ఉంటాయి కదా ఎక్కువ. డాన్స్ అది డాన్స్ అది నాకు అమ్మో ఎందుకు వస్తుంది అబ్బా ఇది డాన్స్ నాకు అనిపిస్తుంది సీరియల్స్ లో. కాకపోతే ట్రై చేస్తా. బట్ హీరోయిన్ అనేసరికి అన్నీ ఉండాలి, డాన్స్ ఉండాలి, ఏమన్నీ ఉండాలి. మరి చిన్నప్పుడు అంటే నేను చేస్తా, నేను చేయననే కాదు, నాకు ఏమంటారు భయం, ఎక్కడ తప్పు చేసేస్తాను, ఎవరేమనుకుంటారు, ఏమైపోతుందో అని, అది కొంచెం ఎప్పుడు ఉంటుంది నాకు, అది కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంది నా డాన్స్ గురించి. అది ఉండకూడదు కదా ఎప్పుడు అంతే. సో మరి డాన్స్ స్కూల్కి ఎక్కడికి వెళ్ళలేదా? లేదు, వెళ్ళలేదు. వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తా? టైం ఉంది, వెళ్తా, ఇప్పుడే వెళ్తా. జిమ్ కూడా స్టార్ట్ చేసావంట? సిద్ధు చెప్పాడా? అన్ని సిద్ధు చెప్తాడా? వాడే చెప్తాడు అన్ని నా గురించి. సిద్ధు, నువ్వు సీరియల్ అయిపోయి ఎంతకాలం అయింది? 2 ఇయర్స్ అయిపోయింది. మరి 2 ఇయర్స్ లో నువ్వు జిమ్ కి వెళ్తున్నావు లేదా వాడికి తెలుస్తుంది? తెలుస్తుంది ఆడికి, అంటే నార్మల్ మెసేజ్ గానీ ఇది గానీ చేస్తుంటాను కదా. సో వెళ్తున్నావు జిమ్ కి? వెళ్తున్నా. అంటే నీ అంతా నీకే అనిపించిందా, ఎవరైనా చెప్పారా? లేదు, నాకే అనిపించింది నేను వెళ్ళాలి అని. ఎందుకు? బాగుండాలి, బాగా కనిపించాలి అని వెళ్తున్నా. ఫుడ్ తగ్గిస్తే సరిపోద్దు కదా, కానీ స్టార్టింగ్ లోనే చెప్పా. ఆఫ్ కోర్స్ నేను విన్నా. ఫుడ్ తగ్గించడం ఎందుకండి? కావాలంటే 4 అవర్స్ జిమ్ చేస్తాను. 4 అవర్స్ జిమ్ చేస్తా? చేస్తాను, నేను జిమ్ చేస్తాను, నాకు జిమ్ చేయడానికి ఏం లేదు. జిమ్ ఎందుకంటే నా బాడీ మెయింటైన్ చేయడానికి, సన్నగా అవ్వాలని, తిన్న క్యాలరీస్ ని కరిగించడానికి, కరిగించడానికి. సో అలా ఇంత మెయింటైన్ అవుతుంది, బ్యాలెన్స్ చేయడానికి జిమ్ చేస్తాను, లేదంటే మళ్ళీ ఇంకా పెరిగిపోతాం. అవును. సో అంతే, అవును, ఇంకేం లేదు. సెట్ పరిస్థితులు తగ్గేదేలే అయితే? లేదు, తగ్గుతా ప్రభాస్ కోసం. సినిమా కోసం సార్ మీరు ఒక్క ఆఫర్ ఇవ్వండి సార్, ప్రభాస్ గారు ఒక్క ఆఫరు, దానికైనా తగ్గుతాయి చాలు. సో ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం ఉన్నా కాబట్టి ఒక్క డైలాగ్ నా స్టైల్లో. బుజ్జి, అచ్చో, డిలింగ్, ఐ లవ్ యూ బుజ్జి, డిలింగ్, బుజ్జి ఐ లవ్ యూ అని చెప్పి కెమెరా చెప్పి నాకు చెప్పినట్టుంది, డిలింగ్ కట్టి డిలింగ్. ప్రభాస్ గారు ఇమిటేట్ చేయొచ్చు కదా, ఆయన చాలా బాగా, ఆయన చాలా మంది మంచిగా ఉంటుంది కదా బుజ్జి గారు, ఆయన డార్లింగ్ అని ఎక్కువ పిలుస్తారు. డార్లింగ్, డార్లింగ్ ఏదైనా చెప్పండి, మర్చిపోయా నేను. I love you, darling. Darling, I love you, darling. Darling. Darling.
సో స్వీట్ చాలా చక్కగా చేస్తా అడిగింది అలా అనుకుంటాను. బట్ సినిమాలు చేసిన అమ్మాయి సీరియల్స్ ఎందుకు వచ్చింది? మూవీస్ చేసావు టూ, ఒక మెయిన్ లీడ్ చేసావు, సో ఒకటి సెకండ్ లీడ్ చేసావు, మంచి సినిమాలు కన్నడలో కదా, సో నీకు మంచి పేరు వచ్చి ఉంటుంది కూడా. సో మరి ఇటు మళ్ళీ సీరియల్స్ ఎందుకు వచ్చావు? ఎవరైనా గ్రేడ్ పైకి వెళ్ళాలనుకుంటారు అంటే జనరల్గా సీరియల్ అనేసరికి ఒక ఒక వేరు జోనర్ వేరు, సినిమాలు వేరు. సో సినిమాకి వెళ్ళిన సినిమాల్లో ఇంకా పైకి. సినిమా అంటే ఒక ప్రైవేట్ జాబ్ లాంటిది, లైక్ వస్తుంది హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే మీకు మళ్ళీ రాదు హీరోయిన్గా. అదే సీరియల్ అంటే గవర్నమెంట్ జాబ్, మీరు చేస్తూ ఉంటారు, ఆఫర్స్ వస్తూనే ఉంటాయి కదా, మనీ ఫ్లో ఉంటుంది. సో ప్రెజెంట్ మనకి మనీ ఫ్లో కావాలి కాబట్టి ఇప్పుడు ఓన్లీ మైండ్ మనీ అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు సినిమాలు వస్తే యాక్సెప్ట్ చేస్తా, సీరియల్ కూడా చేస్తా, సీరియల్ కూడా చేస్తాను. సీరియల్ డేట్స్ ప్రాబ్లం ఏం అవ్వట్లేదా? లేదు. సో మనీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా సీరియల్స్, డేట్స్ తెలుసుగా, నైట్ షూట్లు ఉంటాయి. అవును, నిద్ర ఉంటుంది. నైట్ షూట్స్ చాలా ఇష్టం యాక్చువల్లీ. ఎలాగే జనాలకు చాలా కష్టం. నేను యాక్చువల్లీ నాకు నైట్ షూట్స్ అంటే చాలా ఇష్టం. నాకు పొద్దున్న పడుకుంటా, నాకు నైట్ షూట్ అంటే ఆ నైట్ షూట్ yes will do it. లాస్ట్ జన్మలో యుఎస్ లో ఎక్కడైనా పుట్టారో డిఫరెంట్ లో. లేదు, నాకు నైట్ షూట్ అంటే చాలా ఇష్టం, అంటే బాగుంటుంది చేయడానికి. అందరు ఇలా ఉంటారు, యాక్టివ్గా ఉంటాను మొత్తం, చేయండి చేయండి. అందరూ నిద్రపోయే టైంలో నైట్ షూట్ బాగా ఇష్టం. సో 9 o'clock డిన్నర్ తినేసి మంచిగా యాక్టివ్గా ఉంటాం అనుకుంటా ఫుల్. సో 24 hours ఐ మీన్ నైట్ మొత్తం షూట్ పెట్టినా నువ్వు చేసేయగలవు? మట్టి గజలు మేము 24 hours చేసాం. తెలుసు అది, విన్నాను నేను. సిద్ధుగా నిద్రపోతుంటే మీరు చేసేవారు? నేను చేసేవాను. సిద్ధు చేద్దాం కదా. అసలు ఏంటే నీ గోది నాకు అన్నవాడు. నువ్వు ఏడిపిస్తుంటావు అందరినీ లొకేషన్ లో. సిద్ధు ఒక్కడిని ఏడిపిస్తా. నువ్వు స్కూల్లో సైలెంట్ అని విన్నావు? అప్పా లేదు, అసలు లేదు. ఏదైనా గొడవ అయితే మా ప్రిన్సిపల్ మ్యామ్ నన్నే పిలిచేది, ప్రగతి ఇన్వాల్వ్ అయి ఉంటుంది, పిలవండి దాన్ని. స్కూల్ మొత్తం ఏ గొడవ అయినా తనుంటుంది, ప్రగతి తీసుకొచ్చేయండి. తనకు అన్ని డీటెయిల్స్ తెలిసి ఉంటుంది, ఎవరు చేశారు ఏమైంది మొత్తం చెప్తుంది, తెలుసుకోవాలి. పోలీసులకి కొన్ని దొంగల మీద కొన్ని ఉంటే ఇక్కడ దొంగతనం ఇంకా పక్క ఆడే ఉంటాడు. సేమ్ డిట్టో. స్కూల్లో గొడవలు మరి మమ్మీ ఏమి అనరా? మమ్మీ ఎప్పుడు నాకే సపోర్ట్ అయ్యి అది కరెక్ట్ గానే చేస్తుంది. అది అదేం తప్పు చేసింది, ఏం చేసింది? అది ఒక్కడికైతే స్కూల్లో మ్యామ్ ఇక్కడ ఉన్నారు, పరపరప కొట్టేశాను మొత్తం. అబ్బాయినా? ఆ అబ్బాయిని. ఎందుకు? ఆడేదో ఏదో రూమర్స్ ఏదో క్రియేట్ చేశారు, ఇలా తను ఏదో చేస్తుంది, ఎవరినో లవ్ చేస్తుంది అని మొత్తం రూమర్స్ స్ప్రెడ్ చేసేసారు. నాకు తెగ కోపం వచ్చేసింది, ఏంటి నువ్వేంటి నా గురించి మాట్లాడుతావు? మ్యామ్ మ్యామ్ అడుగుతున్నారు, నేను రపరపరప కొట్టేశా. మళ్ళీ మా అమ్మని పిలిచారు, ఇలా మీ అమ్మాయి ఇలా చేసింది, తనేం తప్పు చేసింది, మాట్లాడాడు కొట్టింది అంతే. రౌడీ బేబీ బుజ్జి అలా కొట్టాడు బుజ్జి. అందుకే నాకు ఫ్రెండ్స్ లేరు ఎక్కువ. అంటే అందరిని కొట్టేస్తుంటావు నువ్వు? తిట్టేస్తుంటా కొట్టేస్తుంటా, నాకు తగ్గట్టు ఉండాలి, లేదంటే నీకు తగ్గ క్వాలిటీస్ అంటే ఎలా ఉండాలి? చెప్పిన మాట వినాలి. నువ్వు చెప్పింది? అవును, నేను చెప్పింది వినాలి. టైంకి ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ నా ఫ్రెండ్ నాకు ఎప్పుడు నా ఫ్రెండ్ ఎప్పుడు కలిసినా చాక్లెట్ తీసుకొస్తుంది. సో ఓకే, ఫ్రెండ్ ఫుడ్ ఇస్తాడు, ఫ్రెండ్ చాక్లెట్ ఇస్తాడు, ఫ్రెండ్ చెప్పింది అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకా క్వాలిటీస్ అంతే. నేను బయటికి తిప్పడం ఎలాంటి ఏమన్నా ఉన్నాయా? లేదు. మమ్మీ తీసుకెళ్తే చాలు, మమ్మీ తీసుకెళ్తే చాలు, ఈ మూడు ఉంటే చాలు, చాలు యాక్సెప్ట్ చేస్తా. ఫుడ్ పెట్టాలి బాగా, మంచిగా చూసుకోవాలి, నేను చెప్పిన మాట వినాలి, నేను ఎప్పుడు మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇవ్వాలి. నేను తను రిప్లై చేస్తే వాడిని ఫ్రెండ్ అంటారండి, మొగుడు అంటారు లేదా బాయ్ ఫ్రెండ్ అలా దొరకడండి. చెప్పిన మాట వినాలి, నాకు ఫుడ్ పెట్టాలి, టైం నేను లే అంటే లేవాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుసా? నువ్వు ఫ్రెండ్ కోసం చూడలే, మొగుడు కోసం చూడలే. నా ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు, అందుకే ఇద్దరే ఉన్నారు వాళ్ళు. ఓన్లీ అమ్మాయిలు ఇద్దరే ఉన్నారు కదా? సో అబ్బాయిల ఫ్రెండ్స్ ఎవరు లేరు? లేరు, అంత లేరు, అంత క్లోజ్ గా ఎవరు లేరు. కష్టం అది జరగదమ్మ, హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే అసలు. సో 22 కి నీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీ మమ్మీ ఏమైనా పెళ్లి అంటే ఏంటి మరి పరిస్థితి? మమ్మీయే చేయదు, నేను చెప్తుంటా అమ్మ పెళ్లి చేసే, అమ్మ 22 ఇయర్స్ వచ్చింది పెళ్లి చేయమ్మ, కరోనా వచ్చింది, ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు నాకు, ఇంకా పెళ్లి కూడా కాలేదు, పెళ్లి చేయమంటే మా మమ్మీ చేయదు అంటుంది. మా నాన్నని అడిగితే నీకు 30 ఇయర్స్ అప్పుడు చేస్తా, మా అమ్మ 27 ఇయర్స్ చేస్తా. నా గోల నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నాకేమో ఏజ్ లేదు, తినేయాలి, నేను ఇంకా చిన్న పిల్లలంది, ఇప్పుడు ఏమో నాకు 22 వచ్చేసింది, నాకు పెళ్లి చేయట్లేదు అన్న. అది వేరే, ఇది వేరే.
నిజంగా నేను అడుగుతుంటా మా అమ్మని, అమ్మ పెళ్లి చేయమ్మా పెళ్లి చేయం, ఇప్పుడే ఎందుకు అంటుంది. సరే, ఐడియల్ హస్బెండ్ క్వాలిటీస్ అన్న ఇందాక కూర్చుంటే కూర్చోడం నుంచి అలాంటి లేదు, అది ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమే. జనరల్ గా ప్రజెంట్ మోడ్ ఓకే. ఏంటి ఐడియల్ హస్బెండ్ క్వాలిటీస్? రెస్పెక్ట్, రెస్పెక్ట్ ఇవ్వాలి, నీకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి. వాళ్ళ మమ్మీని బాగా అంటే బాగా ప్రేమించాలి. మీ మమ్మీని, వాళ్ళ మమ్మీని, మా వాళ్ళ మమ్మీని. ఓకే, అబ్బాయి వాళ్ళ మదర్ని బాగా లవ్ చేయాలి. బాగా లవ్ చేయాలి, అప్పుడు కదా నన్ను ఎక్కువ లవ్ చేస్తాడు. సో లుక్స్ అలా ఉండాలి, ఇలా ఉండాలి ఏం లేదు, ఏం లేదు. ఎలా ఉన్నా ఓకే, మంచి వాడు అయి ఉండాలి, పొడుగు వీడు, అవన్నీ తీసుకొని ఏం చేస్తాం. ఓకే, ఓన్లీ అది అక్కడ వరకే అయితే, అక్కడ వరకే. నైస్. రెస్పెక్ట్ ఇవ్వాలి. మెయిన్ ఏంటి, అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. మళ్ళీ నా వర్క్ ని గౌరవించాలి. ఇంతుంటే చాలు. సో ఆర్టిస్ట్ అవ్వాలా లేకపోతే అక్కర్లేదా? ఎవరైనా ఓకే, అర్థం చేసుకుంటే, అర్థం చేసుకుంటే చాలు. సో అబ్బాయిలు రెడీగా ఉండండి, చూసుకోండి. షీఈస్ 22, రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి, లవ్ యువర్ మామ్ ఫస్ట్. యా, ఎక్కువ. సో సూపర్. నేను చూసి నాకు సమంత గుర్తొస్తుంది, ఇందాక డైలాగ్ చెప్పింది, నీకు ఫుడ్ ఉంటే చాలు, నిద్ర ఉంటే చాలు కదా, ఆవిడ సీతం వాకిట్లో సినిమా చెట్లు ఒక డైలాగ్ ఉంటుంది. నాకు నచ్చేవి రెండే రెండు, ఒకటి నిద్ర, రెండోది మంచి మొగుడు. సేమ్ ఆల్మోస్ట్ కూడా అన్ని అదే కదా, మంచి ఫుడ్ ఉండాలి, మంచి సిమిలర్. సమంతగారితో సిమిలారిటీ, సావిత్రి గారితో సిమిలారిటీ, సౌందర్య గారితో సిమిలారిటీ. సో ఆర్టిస్ట్ అనేసరికి మనం యాక్ట్ చేస్తాం, యాక్ట్ చేసినప్పుడు ఇంకా ఎవరైనా క్లాప్స్ కొట్టారంటే మనకు వావ్ అనిపిస్తుంది. అలా కాకుండా మనకి ఏమైనా అవార్డు వచ్చింది అనుకో, ఇంకా సూపర్ అనిపిస్తుంది. అట్లా నీకు ఏమైనా అవార్డులు వచ్చినాయా? నాకు, నేను అరసి చేసేటప్పుడు నాకు 3 అవార్డ్స్ వచ్చింది చిన్నప్పుడు. చిన్నప్పుడు నా ఫస్ట్ సీరియల్కి నాకు 3 అవార్డ్స్. ఒకటి వచ్చేసి 92.7 రెడ్ ఎఫ్ఎం రేజింగ్ స్టార్ అని అవార్డు వచ్చింది, అంటే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని, అదొకటి అవార్డు వచ్చింది. ఇంకొకటి జీలో బెస్ట్ మదర్ అండ్ డాటర్, అదొకటి జీ కన్నడలో అదొకటి అవార్డు వచ్చింది. ఇంకొకటి వచ్చేసి నేను చేసేటప్పుడు ఒక అభిమాన సంఘం ఉంటుంది కదా, వాళ్ళ అక్కడ ఒక ఫ్యాన్స్ అసోసియేషన్, అదొక అవును క్రియేట్ చేశారు అక్కడ కర్ణాటకలో. అది చేసి శివరాజ్ కుమార్ సార్ ఉన్నారు కదా, వారితో అవార్డు ఇప్పించారు. సూపర్ హానర్ కదా అది. సో ఎట్లా అనిపించింది ఆయన చేతి మీద అవార్డు తీసుకోవడం? అసలు నాకు మాటలే రావట్లేదు. నేను అప్పుడు కూడా ఇలాగే చూస్తున్నా, ఫొటోస్ లో కూడా ఇలా అని చూస్తున్నా. ఫస్ట్ టైం కదా ఆయనని అలా డైరెక్ట్ గా మీట్ అవ్వడం? డైరెక్ట్ గా మీట్ అవ్వడం ఫస్ట్ టైం. అవును, వెరీ ఫస్ట్ టైం. ఆయన చూస్తే సేమ్ మా నాన్నలాగే ఉన్నారు, డిట్ అదొకటి. ఐ వాస్ వెరీ బ్లెస్డ్ ఆల్సో, ఆ ఏజ్ కేనే అలా వచ్చింది అంత చిన్న వయసులో అవార్డులు అని. అది 3 అవార్డ్స్. అవునవును, వండర్ఫుల్ ఆర్టిస్ట్, నిజంగానే మహానటి కాబోతుంది ఇక్కడ. సో అంటే జనరల్ గా చెప్పడం కాదు, సో ఈ ఇంటర్వ్యూ జరిగిందని సేపు కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ వెరీ బ్రైట్ ఇస్తున్నాను. అది ఒక ప్రభాస్ గారు అనేసరికి, లేకపోతే అక్కడ బాస్ డి బాస్ అనేసరికి, లేకపోతే ఏదైనా ఆర్టిస్ట్కి ఎక్కువ కావాల్సింది ఎక్కువ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ కన్నా కూడా ఫేస్ లో. అండ్ యు హావ్ బ్యూటిఫుల్ ఐస్. థాంక్ యూ. సో తెలుగులో ఏమో అవార్డ్స్ రాలేదా మరి? లేదు, ఇంకా లేదు. ఒక సీరియల్ చేసావు. అవునవును, రాలేదు ఇంకా. నార్మల్ ఏది కూడా, సినిమా కూడా ఏం రాలేదు. సినిమా కూడా రాలేదు. సో సీరియల్ 3 అవార్డ్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు మాతో ఇక్కడ షోలో స్పెండ్ చేసి మంచిగా షేర్ చేసుకున్నందుకు. అండ్ ఫైనల్లీ ప్రజెంట్ జనరేషన్ అబ్బాయిలకి, లేదా ఐ మీన్ అబ్బాయిల అమ్మాయిలకి, ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి, ఎందుకంటే మీరు చిన్నప్పుడే వచ్చేసారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది త్రూ, సో ఏదైనా సజెషన్స్ కానీ, ఎనీ టిప్స్? అది నా జనరేషన్ అంటే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. నాది ఏంటంటే సేఫ్ మనీ అంతే, ఇంకేం లేదు. మనీ ఈజ్ ద సూపర్ పవర్. మనీ ఉంటేనే అన్ని, ఇది నేను చాలా చిన్నప్పుడే అన్ని నేర్చేసుకున్నాను. సో సేఫ్ మనీ, ఎంజాయ్ చేయండి వద్దన్నాను, బట్ లిమిట్, లిమిట్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ లిమిట్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ లిమిట్ అండ్ మనీ హ్యాస్ ద సూపర్ పవర్. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ సమ్ బుల్షిట్ థింగ్స్. యా, సేఫ్ మనీ. సో పార్టీస్ తక్కువ చేసుకోండి, మనీ సేవ్ చేసుకోండి. పార్టీస్ చేసుకోండి వద్దన్నాను, కానీ మనీ సేవ్ చేసుకోండి. మనీ సేవ్ చేసుకోండి. సో ఓకే, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ వాల్యుబుల్ థింగ్స్ రిగార్డింగ్ ప్రభాస్, రివాస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. అండ్ ఫ్యూచర్లో మంచి యాక్ట్రెస్ కావాలి, సినిమాలు చేయాలి, ప్రొడ్యూసర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, యాంకర్ అవ్వాలి. అవును, మా లడ్డూల ప్లేసులు కొట్టేయాలి. లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో అదండి ఈరోజు మనతో ప్రగతి గారు ముచ్చట్లు. అండ్ నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్, దిస్ ఇస్ క్రిష్ సైనింగ్ ఆఫ్.